Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hi friends, Anu's Balcony Garden ki స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనము మొన్న బందర్ వెళ్ళాం కదా, అక్కడ నుంచి నేను వచ్చినప్పుడు అక్క వాళ్ళ ఇంటి దగ్గర, మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర కొమ్మలు తీసుకొచ్చానండి, కటింగ్స్. ఈ వింటర్లో పెట్టుకుంటే రూట్స్ వస్తాయి కదా, కటింగ్స్ పెట్టుకుంటే, అందుకోసం అని చెప్పి నేను తీసుకొచ్చాను. ఏమేమి తీసుకొచ్చాను అంటే, ఆ గ్లాసులో కనబడుతున్నాయి చూసారా, ఇవేమో ఎర్ర నాటు గులాబీ అండి కొమ్మలు. నేను ఇంతకుముందు 2-3 సార్లు పెట్టాను, మరి ఎందుకనో కానీ కొద్ది రోజులు బ్రతికి తర్వాత చచ్చిపోయినాయి 2-3 సార్లు కూడా. ఈసారి మళ్ళీ కొనకుండా ఏంటంటే, అక్కళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట, మా బావాళ్ళ ఇంట్లో ఉంటే పెద్ద చెట్టు ఉంది, వాళ్ళది సరే అనేసి కటింగ్స్ తీసుకొచ్చాను. ఇవేమో మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర అండి. ఈ పై కొమ్మ, ఇది వచ్చేసి సౌందర్య కనకాంబరం అన్నమాట, ఇది కొమ్మ తీసుకొచ్చాను. రాత్రి అంత నీళ్ళల్లో వేసి ఉంచానండి. నేను బందర్ నుంచి వచ్చేటప్పుడు చీకటి పడిపోయిందనమాట, ఇంకా పెట్టడానికి వీలు కాలేదు, ఆ చీకట్లో ఏం పెడతానులే అనేసి వాటర్లో వేసేసి ఉంచాను. బకెట్లో వేసి ఉంచితే చక్కగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఆకులు. ఇవి అంతకుముందు కొంచెం ముడుచుకున్నాయల్లా చక్కగా తేరుకున్నాయి అన్నమాట. ఇది ఒక కనకాంబరం అండి, ఇది ఇంతకుముందు పెట్టాను తీసుకొచ్చి అక్కడి ఇంటి దగ్గర నుంచి. అయినా సరే అది 1 సంవత్సరం బ్రతికి చక్కగా పూలు పూసి ఎదిగి పూలు పూసి చచ్చిపోయిందనమాట. అంతకుముందు కొమ్మ పెద్ద కొమ్మ ఏమో సౌందర్య కనకాంబరం, అది ఇది ఏమో మందారండి. నేను తీసుకొచ్చిన మందారాల్లో ఇవి ఇవాళ నేను బందర్ నుంచి తీసుకొచ్చిన మందారాల్లో 4 రకాలు ఉన్నాయండి మొత్తం కొమ్మల్లో. అవి ఏంటంటే, ఎల్లో మందారం ఉండేది కదా మనకి సింగిల్ బెట్టలు, అది మనదానికంటే పెద్దదండి, చాలా పెద్దదనమాట. అక్కడ ఇంట్లో ఉంది అది, ఇంత ఎప్పటి నుంచో ఉంది వాళ్ళది. కొమ్మలు బ్రతుకుతాయని నాకు 2 సంవత్సరాల నుంచి తెలియదండి. ఎయిరింగ్ చేశాను కానీ ఎయిరింగ్ అయ్యింది అప్పుడు అక్కడ ఇంటి దగ్గర, పూర్తి అయిన తర్వాత కూడా నేను వెళ్ళి దాన్ని కట్ చేయలేదనమాట. పూర్తి అయిన దాన్ని కూడా నేను కట్ చేయకపోయేపాటికి అది వచ్చిన రూట్స్ కూడా పాడైపోయినాయి. సరే ఇప్పుడు వాళ్ళు పెడితే బతుకుతున్నాయంట. ఇది ఎల్లో అండి, పెద్ద మందారప్పుడు నేను చెప్పిన దాని గురించే. ఈ రెండు కూడా ఇవే, అది ఒక్కొక్క రకం వచ్చి నేను 3-4 కొమ్మలు తీసుకొచ్చాను. కనీసం 1 కాబట్టి 1 బ్రతుకుతుందని ఆశతో. ఇది ఇదేమో ఇది వచ్చేసండి, ఇది మెరూన్ కలరును రాణి కలరు, ముద్దమందారాకి మధ్యలో కలర్ అండి. మెరూను కాదు అటు, రాణి కలరు కాదు, రాణి పింకు కాదు, మధ్యలో ఉందన్నమాట ముద్దమందార. ఈ పూలన్నీ లాస్ట్లో మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను మీకు, చూద్దరు కానీ ఏ కలర్ ఏంటి అనేది. కాకపోతే మొత్తం 4 కలర్స్ అండి. ఒకటేమో ఎల్లో ముద్దమందార అనమాట. నేను ఇంతకుముందు ఏంటంటే, దేవుడు పెట్టకూడదు ముద్దమందార అంటున్నారు కదా అనేసి నేను పెట్టేదాన్ని కాదు, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, దేవుడికి పెట్టుకోనప్పుడు ఎందుకులే అనేసి అనుకునేదాన్ని. కానీ అక్క అంది పెట్టుకోవచ్చు, దేవుడికి ఎందుకు పెట్టకూడదు, దాంట్లో పుప్పొడి ఉంటుంది కదా అందనమాట. సరేననేసి తీసుకొచ్చాను. ఇదిగోండి, ఇది ముద్దమందార అండి. ఇది ఆకులు తెలిసిపోతాయండి మనకి, ఏంటంటే వెడల్పుగా ఉన్నాయనుకోండి అది ఎల్లో పెద్ద మందారాకి ఆకులు పెద్ద పెద్దగా వచ్చినాయి. మామూలుగా ఉన్న వాటికేమో ఇది ముద్దమందారయ్యి అనమాట, అవి అలా వచ్చినాయండి. కొంచెం మనకి చూస్తే తెలిసిపోతుంది, కాకపోతే కొన్ని అయితే తెలియట్లేదు కానీ కొన్ని అయితే తెలుస్తున్నాయి. ఇంకోటి వచ్చేసి అండి రెక్క మందారండి, అటు మెరూను కాదు ఇటు రాణి పింకు కాదు, మధ్యలో ఉందన్నమాట. అది కూడా చూపిస్తానండి, ఆ పువ్వు కూడా నేను వీడియో తీస్తాను అక్కడ ఇంట్లో పోస్తే. అవన్నీ అనమాట 3-4 కొమ్మలు ఒక్కొక్క దానికి తీసుకొచ్చాను. కొంచెం ముదిరియే పర్వాలా, కొన్ని ఏమో బాగా ముదిరివి, కొన్ని ఏమో కొంచెం సన్నగా ఉన్నాయన్నమాట, అవి తీసుకొచ్చాను. కనీసం మనకి ఒక్కొక్క రకం 4-4 పెట్టినా అందులో ఒక్క కొమ్మ బతికినా మనకు చాలండి, మనం పెట్టుకొని చక్కగా పూలు పోయించుకోవచ్చు. ఇవి పెట్టేటప్పుడు కూడా నేను చూపిస్తాను ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఇప్పుడు ఈ కటింగ్స్ కూడా మీకు పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇది కరెక్ట్ టైం అండి మనకి, ఈ డిసెంబరు జనవరి ఇలా వింటర్ సీజన్లో చక్కగా బాగా చలిగా ఉన్నప్పుడు మనము కొమ్మలు ఏదైనా దొరికితే కనుక మనం తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి రూట్స్ రావడానికి బాగా అవకాశం ఉంటుంది అన్నమాట. ఇదిగోండి చూడండి, ఇది పాతకాలంలో మా చిన్నప్పుడు ఉండేదన్నమాట ఇలాంటిది పువ్వు. ఇంకొంచెం లైట్గా ఉండేదండి, అదొక రకంగా. ఇది అలాంటి పువ్వు కాదండి, ఇది రాణి కలరు కాకుండా మెరూన్ కలరు కాకుండా మధ్యలో ఉందన్నమాట. ఇది అక్క ఎప్పుడో పెట్టిందంట, ఇవి ఒకచోటే పెట్టిందంట. ఇంకా
నేను కనుక నాకు ఈ కొమ్మ బ్రతికితే కనుక, కొమ్మలు ఇంకా ఎక్కువ బ్రతికితే కనుక అక్క కూడా ఒకటి ఇస్తానని చెప్పాను. ఇంకో చోట అక్కడ పెడుతుంది, వేరే చోట పెడితే బాగుంటుంది. ఇది ఒకవేళ పోయినా అది ఉంటుంది కదా, ఇదేంటి ముత్తమందార, ఇది అందరూ చూసే ఉంటారు కదా ముత్తమందార, ఈ మధ్య అందరు ఇళ్లలోనే ఉంటున్నాయి. చాలా పెద్ద చెట్టు అండి అక్కడిది. ఇవి కూడా మూడో నాలుగో తీసుకొచ్చాను. ఇదిగోనండి, ఇది రెక్క హైబ్రిడ్ మందార అనమాట. ఇంతకుముందు మనకు ఉండేది కదా, దీనికంటే చిన్నది ఉండేది లెవెనిల్లో. ఇదేమో వెళ్ళదండి అక్కడది, మనం చచ్చిపోయింది కదా చూడండి. అది ఎక్కడ పూసిందో కింద, ఎక్కడ ప్లేస్ లేనట్టు దానికి మొదట్లో పూసింది. ఇదిగోండి, ఇదేమో మెరూన్, మెరూన్ అండి. అది మెరూను కాకుండా రాడి పింకు కాకుండా మధ్యలో ఉందని చెప్పాను కదా, అదే ఇది. ఇవి కూడా తీసుకొచ్చాను. నేను ఎన్నోసార్లు వస్తున్నాను కానీ ఇది పెద్దగా పెట్టాలని నాకు అనిపించక నేను తీసుకెళ్ళలేదు ఇన్ని సంవత్సరాల నుంచి. ఈసారి మాత్రం తీసుకెళ్ళాలనిపించింది, ఇది ఒకటే వదిలేయడం ఎందుకని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇలా మీరు మీకు గనక ఎక్కడైనా కొమ్మలు దొరికితే గనక మీ ఫ్రెండ్స్ దగ్గర, చుట్టాల దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే గనక చక్కగా తెచ్చుకుని పెట్టుకోండి. రోడ్స్ చక్కగా ఈజీగా ఈ కాలం చక్కగా వస్తాయండి. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ నొక్కోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.